ఇప్పుడు మనం క్రీమ్ తయారు చేసుకుందాం. దానికోసం నేను ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ వెన్నం తీసుకున్నాను. అది డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నాను కాబట్టి చాలా గట్టిగా అయింది. దాన్ని లూజ్ చేసుకుంటున్నాను. దానికోసము ఒక కప్పు వెన్నకి ఒక కప్పు షుగర్ పౌడర్, దాన్ని బాగా మిక్స్ చేస్తూ కలపాలి. ఇలా క్రీమ్ తయారు చేయడానికి నాకు స్పూన్తో కలుపుతున్నాను కాబట్టి హాఫ్ అన్ అవర్ పట్టింది. మీరు విస్కర్తో కానీ కలిపితే ఇంకా తొందరగానే అవుతుంది. మనకు క్రీమ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా అవుతుంది అంటే స్పూన్ నుండి క్రీమ్ జారిపోకూడదు, అప్పుడే పర్ఫెక్ట్ క్రీమ్ అనేది వస్తుంది. ఫస్ట్ షుగర్ పౌడర్ కలపగానే కొంచెం లూజ్ అవుతుంది. కలపగా అది వెన్నలో మిక్స్ అయిపోయి కరిగిపోదు, మిక్స్ అవుతుంది, మళ్ళీ టైట్ అవుతుంది. అప్పుడే మనకు పర్ఫెక్ట్ క్రీమ్ అనేది తయారవుతుంది. కేక్ పైన అప్లైడ్ చేసేటప్పుడు కూడా బాగా వస్తుంది. మనం ఈ క్రీమ్ని కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి, అటు ఇటు కలుపుకోకూడదు. మనం కేక్ బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో అలాగే ఒకటే డైరెక్షన్లో తిప్పుతూనే ఉండాలి. కేక్ ఏదైనా సరే దానిపైన ఈ క్రీమ్ పెట్టుకున్నామంటే టేస్ట్ అద్దీరిపోతుంది. కేక్ డెకరేషన్ కోసం మన క్రీమ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.